ఆధ్వర్యంలో అఖిలపక్ష కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య నేతలు మాట్లాడారు. రాజధాని తరలింపు అడ్డుకుందామంటూ పలువురు నేతలు నిరసనను వ్యక్తం చేశారు. రాజధాని తరలిస్తే ఊరుకోమని, రాజధాని కోసం ప్రాణాన్ని త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజధాని 5 కోట్ల ప్రజల హక్కు అని, అమరావతి రాజధాని అని, దీనికోసం దేనికైనా సిద్ధమేనని అఖిలపక్ష కమిటీ నాయకులు చెప్పారు. ఈ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, టీడీపీ నియోజకవర్గ మాజీ కన్వీనర్ పోతిరేని శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ, రాజధాని కోసం 32,000 ఎకరాల భూమిని రైతులు అందజేశారని, తమ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరగాలని కోరుకున్నారని, ఆ ప్రకారమే రాజధాని నిర్మాణం, సచివాలయం, అసెంబ్లీ, అనేక భవనాల నిర్మాణం కొనసాగుతున్నాయని అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కక్ష సాధింపు చర్యగా అమరావతిలో ఉన్న రాజధానిని 3 ప్రాంతాలకు తరలిస్తామని చెప్పడం తుగ్లక్ పాలన గుర్తుకు తెస్తుందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అటు రాయలసీమకు, ఇటు ఉత్తరాంధ్రకు విజయవాడ, గుంటూరు మధ్య సెంటర్ పాయింట్ గా అమరావతి ఉందని ఆయన గుర్తు చేశారు. అమరావతి రాజధానిని తరలిస్తే పోరాటానికి సిద్ధపడాలని తిరుపతయ్య పిలుపునిచ్చారు. టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జీలు గంజీ చిరంజీవి, పోతిరేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించి తీరాల్సిందేనని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానులు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధపడాలని అన్నారు. ప్రపంచ దేశాలలో అమరావతి పేరు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పేరుగాంచిందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలందరికీ రాజధాని ఒక ప్రతిష్ట లాంటిదన్నారు. అలాంటి రాజధానిని తరలించాలని అనుకోవటం అంత తేలికైన పని కాదని, 3 ప్రాంతాల ప్రజల్లో చిచ్చు రేపేందుకే ఈ ప్రయత్నమని అన్నారు. సోమవారం నుండి మంగళగిరి నుండి విజయ పోరాటానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ సలీం మాట్లాడుతూ, రాజధాని సాధన కోసం, రాజధానిని కాపాడుకోవడం కోసం పోరాటానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని, అఖిలపక్ష కమిటీ చేసే పోరాటంలో పాలు పంచుకుంటామని అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి చైర్మన్ గద్దె తిరుపతిరావు మాట్లాడుతూ, అమరావతి రాజధాని తరలిపోకుండా అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని, అందుకు ప్రతి ఒక్కరూ చెయ్యి చెయ్యి కలపాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ, సిపిఎం, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ, లక్ష్మీ నరసింహ గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కు చెందిన వారు అఖిలపక్ష కమిటీగా ఏర్పడ్డారు. సోమవారం నుండి మంగళగిరి నుండి పోరాటంకు శ్రీకారం చుట్టాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ సహాయ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కంచర్ల కాసయ్య, బొర్రా మల్లికార్జునరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలగపాటి విలియం జ్యోతిబాస్, పఠాన్ కాసిం ఖాన్, నూతక్కి ఏడుకొండలు, జనసేన పార్టీ జిల్లా నాయకులు చల్లపల్లి శ్రీనివాసరావు, రావి రమ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామనాథం పూర్ణచంద్రరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు, లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గుంటి నాగరాజు, ఆకుల శ్రీనివాసరావు, ముఖ్య వైద్యులు డాక్టర్ సాయి ప్రసాద్, డాక్టర్ గిరిజ, డాక్టర్ ఆదినారాయణ, సిపిఐ నాయకులు నందం బ్రహ్మేశ్వరరావు, గంజి వెంకటేశ్వరరావు, బీఎస్పీ నాయకులు కూరపాటి సుబ్బారావు, మాచర్ల ఏసబు తదితరులు పాల్గొన్నారు.